నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముంపు నుంచి బయటపడుతున్న విజయవాడ కాలనీలు, ముమ్మరంగా సహాయ చర్యలు, క్రమంగా తేరుకుంటున్న బాధితులు. నాలుగో రోజు సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన, అమరావతిపై దుష్ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరిక. సవాల్గా మారిన బుడమేరు గండ్ల పూడ్చివేత, ప్రతికూలతలు ఉన్నా శరవేగంగా పనులు. బుడమేరు ఆక్రమణలే బెజవాడకు శాపమన్న పవన్, వరద బాధితుల కోసం వ్యక్తిగతంగా 6 కోట్ల విరాళం. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో బొత్సరు నిలదీసిన మహిళలు, సమాధానం చెప్పలేక వెనుదిరిగిన మాజీ మంత్రి. వరద బాధితులకు ప్రముఖుల ఆర్థిక సాయం, విరాళాలతో అండగా నిలుస్తున్న సినీ ప్రముఖులు. విజయ్ సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ కట్టడాలు కూల్చివేత, హైకోర్టు ఆదేశాలతో కూల్చేసిన అధికారులు. ముంపు కష్టాల నుంచి బుడమేరు బాధితులు క్రమంగా ఒడ్డున పడుతున్నారు. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. ప్రభుత్వ సాయం మరింత ఊపందుకుంది. నీళ్లున్న ప్రాంతాల్లో బోట్లు, వరద తగ్గిన ప్రాంతాలు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా అన్నపానీయాలు అందిస్తున్నారు. మేమున్నామంటూ సాయం చేసే చేతులు ముందుకొస్తున్నాయి. తమ వంతు విరాళాలతో బాసటగా నిలుస్తున్నాయి. బుడమేరు ముంచెత్తిన కాలనీల్లో ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తూనే ప్రభుత్వం పునరుద్దరణ పనుల్ని మొదలుపెట్టింది. విద్యుత్ పునరుద్దరణతో పాటు బురదమయమైన వీధులు, ఇళ్లను శుభ్రం చేసేందుకు 100కు పైగా ఫైర్ ఇంజిన్లను సర్కారు వినియోగిస్తోంది. బుడమేరు సృష్టించిన విలయం నుంచి ముంపు ప్రాంతాలు తేరుకోలేదు. అజిత్సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, కండ్రెక, వాంబే కాలనీ, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, సితారా సెంటర్, కబేళా తదితర ప్రాంతాల్లో ముంపు తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి చేరిన బురదను తొలగించుకునేందుకు స్థానికులు మంచినీటి కోసం ఎదురుచూస్తున్నారు. బాగా వరద పట్టేసిందండి. మేము ఇళ్లలోనే ఉన్నాం, ఇళ్లలోకి వచ్చేసింది. మొత్తం తడిసిపోయినాయి. రేటు సదురుకోవటానికి లేదు. మాకు ఏమి మొయ్యలేదు. బియ్యం బస్తాలు మొత్తం మునిగిపోయినాయి అండి. మా ఇల్లు ఆ చివర రుమ్ములేసు నీళ్లు వచ్చేసినాయి. భయపడి సామాన్లన్నీ వదిలేసి వచ్చేసాము. ఒక 2 క్వింటాల్ బియ్యం ఉండి మురిగిపోయినాయి. అవి పొద్దున్న తీసుకెళ్లి పారేసాం. అంత చండాలంగా ఉందండి లోపలంతా కూడా. సాయంత్రం ఒండ్రు పట్టిపోయింది. అది పనికిరాదు. తింటాను తిండి కూడా లేక గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్నారు పొట్లాలు. చిన్న చిన్న పిల్లలు మంచాలు, పరుపులు, టీవీలు, బీరు అన్నీ అండి అన్నీ పోయినాయి. బియ్యం కానీ ఏమీ లేవుతుండీ. బట్టలు కూడా మొత్తం తడిసిపోయినాయి మొత్తం. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన సర్కారు చర్యలు చేపట్టింది. పడిపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు ఇంధన శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, కండ్రిక, పాల ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో ఇంకా ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగే ఉన్నాయి. ముంపు తగ్గి ట్రాన్స్ఫార్మర్లు బయటపడిన చోట వాటిని మార్చి తక్షణం విద్యుత్ పునరుద్దరిస్తున్నారు. ఇందుకోసం ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు తగ్గట్టు జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచినట్లు అధికారులు తెలిపారు. విజయవాడలోనే మాకు 1,58,000 కనెక్షన్స్, సర్వీస్ కనెక్షన్స్ డౌన్ అయ్యాయి. దాంట్లో మా సిబ్బంది గత 2 రోజులుగా శ్రమించి ఆల్మోస్ట్ ఇప్పుడు 70,000 నుంచి 90,000 వరకు సర్వీసులు ఇవ్వగలిగారు. ఇంకొక 60,000-65,000 సర్వీసులు ఇంకా ఇవ్వాల్సింది. అవి కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ నీటి నుంచి బయటకు వచ్చేసాయో అక్కడ అన్ని టెస్ట్ చేసుకొని సర్వీసులు మనం ఛార్జ్ చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్స్ కానీ, సబ్స్టేషన్స్ అయితే ఇప్పుడు మాకు ఒక 3 సబ్స్టేషన్స్ పెండింగ్ ఉన్నాయి. మిగిలిన అన్ని సబ్స్టేషన్స్, దాదాపు 15 సబ్స్టేషన్స్ పోతే 12 ఛార్జ్ చేసేసాము. డిటిఆర్స్ అన్ని 1x1 టెస్ట్ చేసుకుని ఆ డిటిఆర్కి సంబంధించిన ఫీడర్ ఎల్టీ లైన్ అక్కడ నుంచి హౌసెస్కి ఇస్తున్నాము. ఈ సెల్లార్లలో మునిగిపోయిన వాటిని కొంచెం జాగ్రత్తగా సపరేట్ టీఆర్ఈ టీమ్స్ అని ఉంటాయి మా దగ్గర, అటువంటి టీమ్స్ పెట్టాము.
మొత్తం ఎలక్ట్రికల్ సిబ్బంది దగ్గర దగ్గర 1800 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు మున్సిపాలిటీల నుంచి ట్యాంకర్లను రప్పించారు. వాటి ద్వారా విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది. ఒక్కో లారీకి 8,000 లీటర్లను, ట్రాక్టర్ల ద్వారా 4,000 లీటర్ల నీటిని వీధుల్లోకి పంపిస్తున్నారు. ప్రస్తుతం 200 వరకు ట్యాంకర్లు 500 ట్రిప్పుల్లో నీటిని సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వరద బురదను తొలగించేందుకు రాష్ట ప్రభుత్వం 100కు పైగా అగ్నిమాపక శకటాలను విజయవాడకు రప్పించింది. వీటి ద్వారా రహదారులు, వీధులు, ఇళ్లలోనూ బురదను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం విద్యాధరపురం, సితార సెంటర్ సహా 45వ డివిజన్లో శుభ్రం చేసే పనుల్ని అగ్నిమాపక శాఖ అధికారులు చేపట్టారు. 4 రోజుల నుంచి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి గారు క్లీనింగు ప్లస్ రోడ్లు క్లీనింగు, డెబ్రీస్ రిమూవల్ ఇవన్నీ మాకు టాస్క్ ఇచ్చారు. దానికోసం అక్రాస్ ది స్టేట్ నుంచి మేము దగ్గర దగ్గర 110 వెహికల్ను డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. అట్లనే చిన్న మినీ వెహికల్స్ కూడా ఒక 10 వెహికల్స్, పోర్టబుల్ పంపులు అనేటివి ఒక 100 వరకు డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 210 వరకు డిప్లాయ్మెంట్ చేశాము. ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి వార్డులో ఉన్న ప్రతి స్ట్రీటు, ఆ స్ట్రీట్లో ఉన్న హౌసెస్ ఒక సీక్వెన్స్ ప్రకారము, ముఖ్యంగా మా ఫైర్ ఇంజన్తో పాటు శానిటరీ వర్కర్స్ వస్తారు. శానిటరీ వర్కర్స్ ముందు రోడ్లపైన లేకపోతే ఇళ్లల్లో ఉన్న చెత్త చెదారం తీసిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. మేము వాటర్తో, మంచి వాటర్తోనే మేము క్లీనింగ్ చేసుకుంటూ, క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి హౌస్కు మెడికల్ టీమ్ను దగ్గర పెట్టుకొని వాళ్ళతో బ్లీచింగ్ కూడా చేయించేసి డ్రైన్స్ క్లీన్ చేసుకుంటూ అలా ప్రతి స్ట్రీట్ను చేసుకుంటూ రావడానికి యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసాము. అక్రాస్ ది స్టేట్ నుంచి వెహికల్స్ వచ్చినాయి. మొత్తం 350 మంది దీనిపైనే వర్క్ చేస్తున్నారు. ఒక 150 మంది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఉన్నారు. టోటల్ 500 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రొక్రెయినర్లు, టిప్పర్లను రప్పించారు. బుడమేరు డ్రైన్తో పాటు ఇతర ప్రాంతాల్లోకి చెత్త వ్యర్థాలు పెరిగిపోయాయి. వాటి వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున తొలగించే పనుల్ని మొదలుపెట్టారు. ఇందుకోసం 2100 మంది పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు సచివాలయాలకు చెందిన సిబ్బందిని విజయవాడకు రప్పించారు. వరద బాధితుల వద్దకు ప్రజాప్రతినిధులు వెళ్లి ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. వరద నుంచి బాధితులు పూర్తి స్థాయిలో బయటపడే వరకు సాయం అందిస్తామంటున్నారు. ముంపు ప్రాంతాల్లో కాస్తంత వరద నెమ్మదించడంతో ట్రాక్టర్లు, బోట్లతో ఆహార ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, మందులు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఐఏఎస్ అధికారులు బాధితులకు స్వయంగా ట్రాక్టర్లు, ప్రొక్లైన్లపై వెళ్లి ఆహార ప్యాకెట్లు, మంచినీరు అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు సాయం అందించే అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని బాధితుల కోసం తీసుకొస్తున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వీటిని ఒక్కొక్కటిగా విజయవాడ ముంపు ప్రాంతాలకు తరలించి అక్కడ పంపిణీ చేస్తున్నారు. ఫుడ్కి సంబంధించి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా డిలే అయిందంటే నేనే వచ్చాను. ఇప్పటికి దాదాపు 550,000 ఫుడ్ ప్యాకెట్స్ని పంపించారు. దాదాపు 10 లక్షలు వాటర్ ప్యాకెట్స్ పంపించారు. వాటర్ ప్యాకెట్స్ అండ్ బాటిల్స్ రెండు కలిసి మిల్క్ 2,60,000 పంపించారు. బిస్కెట్స్ 2,60,000 పంపించారు. ఈ విధంగా యాక్చువల్గా వార్ ఫుటింగ్ మీద అన్ని వర్క్ జరుగుతుంది. బహుశా ఇంత డైనమిక్గా చేయించే సీఎం ఎవరు ఉండరు. ఏదైనా డిజాస్టర్ వస్తే డిజాస్టర్ని యాక్చువల్గా చేస్తున్నా. ఆ విధంగా సీఎం గారి డైరెక్షన్ ప్రకారం మేము ముందుకు పోతాం. బుడమేరు వరదలో చిక్కుకున్న అజిత్ సింగ్ నగర్ కాలనీలోని ప్రజలకు ఆహారం, మంచినీటిని అధికారులు అందిస్తున్నారు. వైద్యారోగ్య సిబ్బంది మందులు పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు తాము సైతమంటూ ఆహారం పంపిణీ చేస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ చురుగ్గా సాగుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు అందించారు. ట్యాంకర్ల ద్వారా నివాసాలకు నీటి సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవానీపురంలోనూ సహాయక చర్యలు జోరందుకున్నాయి.
వరద నుంచి కంట్రిక ఇంకా బయటపడలేదు. జనం ఆహారం కోసం రోడ్లపైకి వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి సహాయం చేస్తున్నాయి. ట్రాక్టర్లపై వచ్చి ఆహార పొట్లాలు పంచుతున్నాయి. బుడమేరు డైవర్షన్ కాల్వ తెగడంతో రాయనపాడు పూర్తిగా మునిగిపోయింది. బాధితులకు ఆహారం అందిస్తున్నారు. కేసరపల్లిలో జనం నీటిలోనే నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వెళ్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పంపిన ఆహారం, పాలు, పండ్లను కార్యకర్తలు పంచారు. సింగనగర్లో వరద సహాయక చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి సింగనగర్ కు ట్రాక్టర్లతో పాలు, బిస్కెట్స్, వాటర్ తరలించారు. జక్కంపూడి కాలనీ, గొల్లపూడి ప్రాంతాలకు 4 వాహనాలు ఆహారం వెళ్లింది. విపత్తు సమయంలో మానవత్వం మరిచి బురద చెలుతున్న వైకాపాను సంఘ బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయవాడలో ముంపు ప్రాంతాల్ని వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెస్తామన్నారు. గురువారం ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుందని ఆయన అంచనా వేశారు. బురద తొలగింపు చర్యల్లో 2,000 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది, 100కు పైగా ఫైర్ ఇంజన్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు ఎక్కువ ధరకు అమ్మితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. బుడమేరు ప్రవాహ మార్గంలోని కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తామని స్పష్టం చేశారు. బుడమేరు నీరు కొళ్లేరుతో పాటు కృష్ణానదికి వెళ్లేలా శాశ్వత ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు, ఉధృత్ తుఫాను వచ్చింది. చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి. బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్లిపోయాం. ఇప్పుడు వాటర్ని తీలేమి. ఎవ్వరు ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి. అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి. ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం. ఇంట్లో కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్న పోలేకపోతున్నారు వాటర్లో. ట్రాక్టర్లు పెట్టి ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం. డబ్బులు వసూలు చేయొద్దండి. సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు. దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి ల్యాప్సెస్ పూర్తిగా లేవని నేను 7 లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాలా. కొంతమంది కొండ పైన ఉంటారు, కొంతమంది వాటర్లో ఉంటారు, కొంతమంది 4 అంతస్తులో ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం, ఎంతో మంది కష్టపడుతున్నారు. ఎప్పుడు బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం, కోప్పడుతున్నాం. చీఫ్ సెక్రటరీతో సహా అందరిని ఫీల్డ్లో పెట్టి పని చేపిస్తున్నాం. అది మా కమిట్మెంట్. సిగ్గుంటే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోండి. ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడిది న్యాయం? పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్. ఏదైతే బుడమేరు కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్, అది కూడా ఆక్రమించుకోవడం, నీళ్లే పోనీయకుండా చేయడం, రెండూ ఉన్నాయి. మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం. ఇవన్నీ చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం, అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు తీసారంట. మా ఇల్లు కాపాడుకోవడం, నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లోకి నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందండి దానికి? వచ్చాయి, పోయినాయి. ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం అంట. ఏదో అమరావతి మునిగిపోయిందంట, ఏమన్నా ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోర్టు చాలు వెళ్ళి శ్మశానం అన్నారు. ఇంకా సిగ్గు రాలేదు మీకు? డే వారిగా ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయండి అక్కడ? నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో, ఏదో పేపర్ అది. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. వరద సాయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త ఒరవడి సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వటం సహజం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గత 5 ఏళ్లుగా నిధుల కొరతతో అల్లాడిన పంచాయతీలకు విపత్కర సమయంలో ఆర్థిక ఊతమిచ్చారు. వరద బాధితుల సహాయం కోసం 400 గ్రామ పంచాయతీలకు 100,000 రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఇన్ని 100 పంచాయతీలకు భూరి విరాళం ఇవ్వటం ఇదే ప్రథమం. వరద సహాయ చర్యలపై విమర్శించేవారు ముందు తాము సాయం చేసి తర్వాత మాట్లాడాలని పవన్ చురకలంటించారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సెగ తగిలింది. ఇళ్లు మునిగిన 5 రోజుల తర్వాత ఎందుకు వచ్చారని బాధితులు బొత్సను నిలదీశారు. సాయం అందకుండా అడ్డుపడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇవాళ వచ్చి టేబుల్స్ ఎవరు
వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. అంతటా మానవత్వం పరిమళిస్తోంది. అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు ప్రకటిస్తుండగా పలువురు నేరుగా సీఎంని కలిసి అందిస్తున్నారు. చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులు సహా సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. వరద బారిన పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అండగా నిలిచారు. ఢిల్లీలోని ఆంధ్ర, తెలంగాణ భవన్ అధికారులకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మన సోదరులకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు సంభవించినటువంటి తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం, అంతమంది మరణించటం జరిగింది. సంఘటన పట్ల చింతిస్తున్నాను. మన గురజాడ ఎప్పుడో చెప్పాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, కొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ అనేటటువంటి శక్తితోటి, చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిరునామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయాన్ని అందించవలసిందిగా చేతులు జ్యోతి జోడిస్తూ నమస్కరిస్తూ ఉదారంగా తెలుగు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రజలకు తమ వంతుగా అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. మానవతా దృక్పథంతో విరాళాలు అందిస్తున్నారు. అగ్ర కథానాయకుడు ప్రభాస్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 1 కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. ప్రముఖ నటుడు చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఏపీ, తెలంగాణకు 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం ఇచ్చింది. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 లక్షల చొప్పున నటుడు అలీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు బీఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి బలుసు శ్రీనివాసరావు 1 కోటి రూపాయలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 25 లక్షలు, విజయవాడ సిద్ధార్థ వాకర్స్ క్లబ్, తెలుగుదేశం మహిళా నేత రాయపాటి శైలజ 5 లక్షల చొప్పున విరాళం అందజేశారు. డాక్టర్ ఐ నళినీ ప్రసాద్, పొట్లూరి విజయ్ కుమార్, అల్లూరి అచ్యుత రామరాజు, వల్లభనేని రవి 1 లక్ష చొప్పున చెక్కులను సీఎం చంద్రబాబుకు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత విపత్తును దృష్టిలో ఉంచుకుని తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 నెల జీతం మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. తగిన సహాయం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. వరద సాయం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున ఉదారంగా అందించినందుకు హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. సీఎంఆర్ఎఫ్ కి విరాళాలు ఇచ్చిన అనేక మందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయాల్లో ఇలాంటి మానవత్వ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరు గండ్లు పూడ్చే పనులు ప్రభుత్వానికి పెను సవాల్గా మారాయి. మొదటి గండిని అధికారులు అతి కష్టం మీద పూడ్చారు. మిగిలిన గండ్లను యుద్ద ప్రాతిపదికన పూడ్చుతుండగా లోకేష్, రామానాయుడు ఆ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఒక్కో గండి దాదాపు 50 మీటర్లపైనే ఉండటంతో గండ్లు పూడ్చటం కష్టతరంగా మారింది. బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరగడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. బుడమేరుకు వరద ప్రవాహం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. మంగళవారం దాదాపు 1000 క్యూసెక్కులే వరద ప్రవాహం ఉంది. తాజాగా ఎగువ ప్రాంతం నుంచి 8000 క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గండిపడిన చోట ప్రస్తుతం బుడమేరు ఫ్లడ్ లెవెల్ 3 అడుగులకు చేరింది. 8000 క్యూసెక్కులతో అదనంగా మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మొదటి గండి పూడ్చి మిగిలిన 2 గండ్లు పూడ్చేలా యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. పెరుగుతున్న వరద ప్రవాహంతో గండ్లు పూడ్చే పనులకు ఆటంకం కలుగుతోంది. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సరైన రహదారి లేకపోవడంతో బురదలో కాలినడకనే మంత్రులు గండిపడిన ప్రాంతానికి వెళ్లారు. ఎన్ని గండ్లు పడ్డాయి, వాటి తీవ్రత, ఎప్పటిలోగా పూడ్చగలమనే విషయాలను మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో కనీస మరమ్మతులు చేయకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు మంత్రులకు వివరించారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. సమాంతరంగా అన్ని గండ్లు ఉన్న చోట్ల పనులు నిర్వహించాలని, అందుకు అవసరమైన మార్గాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను కోరారు. డ్రోన్ ద్వారా పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తారని లోకేష్ అధికారులకు చెప్పారు. మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఉండే పర్యవేక్షించాలని మంత్రి రామానాయుడుని లోకేష్ కోరగా అది తన బాధ్యత అని నిమ్మల స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఆ వరద నీరు ఆ సింగి నగర్ లోకి రావడానికి కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే 5 సంవత్సరాలు నిమ్మక నీరెత్తినట్లు బుడమేరుని వదిలేసి ఇవాళ రాజకీయాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే ఎంత కష్టమైనా ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు కష్టాలు తీర్చాలని ఈ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యుద్ధ ప్రాతిక మీద పోడ్చమని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవాళ మొదటి గండి అంటే దగ్గర దగ్గర 3 రోజుల్ని శ్రమిస్తే ఇప్పుడు మొదటి గండిని మనం పోడ్చగలిగాం. ఇప్పుడు 2వ గండి మీద కూడా పోడ్చడానికి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా 3వ గండి ఉంది. దీన్ని ఎంత ఎమర్జెన్సీగా పూర్తి చేయాలనే ఆలోచనతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు సామాగ్రిని పంపుతున్నారు. జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షించారు. చంద్రబాబుకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను లోకేష్ వివరించారు. ప్రధానంగా 2-3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. ఈ 2 చోట్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్ లోకి వెళ్తోందని వివరించారు. విశాఖ జిల్లా భీమిలి తీరంలో సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్దంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నిహారెడ్డి నిర్మించుకున్న అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. బీచ్ ఒడ్డున హోటల్ కోసం చేసిన కాంక్రీట్ పిల్లర్లు, గోడలు, ఇతర నిర్మాణాలని ధ్వంసం చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు భీమిలి తీరంలో నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించింది. తక్షణమే వాటిని తొలగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు అధికారులు అక్రమ నిర్మాణాలని తొలగిస్తున్నారు. కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు సాగర తీరంలో వైసీపీ నాయకుల ఇతర భూ అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.